హెచ్చరిక దైవ జనుని హెచ్చరిక. నీవు నన్ను చూచి ఉన్న సంగతి గూర్చియు, నేను నీకు కనబడచబోవు సంగతిని గూర్చియు, నిన్ను పరిచారకునిగా సాక్షిగా నియమించుటకై కనబడి ఉన్నాను. నీవు లేచి నీ పాదములు మోపి నిలువుము, నేను ఈ ప్రజల వలన అన్ని జనుల వలన హాని కలగకుండా నిన్ను కాపాడినను. వారు చీకట్లో నుండి వెలుగులోనికి, సాతాను అధికారంలో నుండి దేవుని వైపుకు తిరిగి నా ఎందలి విశ్వాసము చేత పాపక్షమాపణ పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యమును పొందినట్లు వారి కన్నులు తెరుచుటకు నేను నిన్ను వారి యొద్దకు పంపేదను. ఎందుకు నిన్ను రక్షించాడు? నిన్ను తప్పించుట కొరకే కాదు, నిన్ను నా సాధనంగా వాడుకొని చీకటిలో ఉన్న ప్రజలకు వెలుగు చూపించటానికి, దారితన్నులు లేకుండా తిరుగుతున్న వారికి దారి చూపించటానికి, నా యొక్క శక్తిని నా ప్రభావాన్ని వారికి నీవు కనుపరచటానికి నిన్నొక సాధనంగా నేను ఎన్నుకున్నాను, నీ నోటికి నేను తోరై ఉంటాను అని నా ప్రభువు దమస్కు రోడ్డులో చెప్పాడు. అగ్రిపరాజా, అగ్రిపరాజా, చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకురావడానికి దేవుడు నన్ను పిలుచుకున్నాడు అని తాను పొందిన సాక్ష్యాన్ని చెప్తున్నాడండి. యేసుక్రీస్తు మనకు చేసిన సాక్ష్యం మనం చెప్తే మనుషులు మారన్నా మారతారు, తిరగబడి నిన్ను కొట్టన్నా కొడతారు. ఏంటండి, జాన్ వెస్లీ అనే ఆంగ్లదేశ అపోస్తలుడు చెప్పాడంట, తన శిష్యుల్ని పంపించి మీరు వెళ్ళి ప్రసంగించండి, ముక్కుసూటిగా ప్రసంగించండి, వాక్యాన్ని ఉన్నదొన్నట్టు బోధించండి, మనుషులు మారన్నా మారతారు, తిరగబడి మిమ్మల్ని తన్నన్నా తంతారు అన్నాడంట. ఏదన్నా చేయాలి, మారన్నా మారాలి, లేకపోతే తిరగబడి కొట్టన్నా కొట్టాలి, తిరగబడాలి. రెండూ చేయకుండా వాక్యం వినేసి మళ్ళీ వాక్యం చెప్పారు అంటే ఏమైందన్నమాట, ఏం అవ్వలేదన్నమాట. ఏంటండి, వాక్యం చెబుతుంటే 5 నిమిషాలకు ఒకసారి చప్పట్లు కొడతారు, 3 నిమిషాలకు ఒకసారి అల్లులు చెప్తారు, ఏంటండి ఆహాహాహాహా అంటారు, ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ సారైతే అవుతారు, దారిలోనే సిగరెట్ పెట్టి వెలిగిస్తారు, దారిలో మీటింగ్ నుంచి వెళ్ళేటప్పుడే తిట్టుకుంటూ వెళ్ళిపోతారు భార్య భర్తలు, తొందరరా అన్నవాడు పెడతాడు గట్టి కదా, గట్టి కదా పద పద సరే, ఎలా వచ్చామో అలాగే వెళ్తే ఇక్కడికి రావటం ఎందుకు చెప్పండి, ఇక్కడ రావటం ఎందుకు, అవసరం లేదు. యేసుక్రీస్తు నామములో ఉన్న ఆ రక్షణ అనుభవం పొందినవాడు తన సాక్ష్యాన్ని, జీవిత సాక్ష్యాన్ని పంచినప్పుడు నీ చుట్టూ ఉన్న వారిని క్రీస్తు కొరకు మార్చుకోగలుగుతాం. రాజుగారి దగ్గర చెప్తున్నాడు, రాజా చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి, సాతాను అధికారముల నుండి దేవుని వైపుకు, మనుషుల్ని తిప్పడానికి దేవుడు నన్ను కోరుకున్నాడు. ఎందుకంట, సాతాను అధికారంలో ఉన్న వారిని దేవుని వైపుకు తిప్పటం నిజమైన క్రైస్తవ సేవ. చీకటిలో ఉన్న వారిని వెలుగులోనికి తీసుకురావటం. నేను అందుకు దేవుని చేత పట్టబడ్డాను. ఒక మూర్ఖుడిగా ఉన్నప్పుడు, ఒక మత వైరాగ్యంతో ఉన్నప్పుడు యేసుక్రీస్తు నాకు కలువరి దృశ్యములో ప్రత్యక్షమయ్యాడు, నా మూఢత్వాన్ని తీసేశాడు, నా కండ్లకున్న పొరలు రాల్చేశాడు, నా హృదయాన్ని మార్చేశాడు అని చెప్తున్నప్పుడు ఎంతో అద్భుతంగా అగ్రిపరాజా 19వ వచనం, కాబట్టి అగ్రిపరాజా ఆకాశము నుండి కలిగిన ఆ దర్శనమునకు నేను అవిధేయుడను కాక మొదట దమస్కులోనికి, యెరూషలేములోనికి, యూదాదేశమంతటకు, తర్వాత అన్యజనుల దగ్గరకు వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరిగి మారు మనసుకు తగిన క్రియలు చేయవలనని ప్రకటించుచుంటిని. ఆహా, ఎంత గొప్ప దైవజనుడండి. దైవజనుని పని ఏంటి? ప్రభు వైపు తిరగండి, మారు మనసు పొందండి, యేసుక్రీస్తుని మీ హృదయాలలోనికి చేర్చుకోనండి, మీ పాపాల కొరకు పశ్చాత్తాపపడండి, మీ పేర్లు జీవగ్రంథంలో రాయబడినట్లు ప్రభు ఇచ్చే పాపక్షమాపణ పొందండి. ఈ రోజున ఇటువంటి బోధ తక్కువైపోయిందండి. మా సంఘంలో చేరండి, జీవిత సభ్యులుగా చేరండి, మీ డొనేషన్స్ పంపండి, స్పాన్సర్ చెయ్యండి. ఏమండి, చర్చి మెంబర్షిప్ కార్డులు ఇస్తాం మీకు, నీ పేరు చర్చి జాబితాలో ఉందేమో కానీ జీవగ్రంథంలో ఉందో లేదో చూసుకో. ఏంటండి,
జీవగ్రంథంలో ఉందో లేదో చూసుకోవాలి. ఏంటండి అక్కడుందా లేదా? అది మెయిన్. ఎక్కడ? జీవగ్రంథంలో వారి పేర్లు లేవో, వారికి రెండవ మరణము. బైబిల్లో ఖచ్చితంగా రాయబడింది ప్రకటన గ్రంథంలో. ఈరోజున మారు మనస్సు పొందండి. సౌలుగా ఉన్నప్పుడు పౌలు జీవితాన్ని చూడండి, పౌలుగా మారినప్పుడు ఆయన ఉన్న జీవితాన్ని చూడండి. నేను ఒకప్పుడు అజ్ఞానిగా ఉన్నాను, ఇప్పుడు జ్ఞానిగా ఉన్నాను. ఒకప్పుడు అవిశ్వాసిగా ఉన్నాను, ఇప్పుడు విశ్వాసిగా ఉన్నాను. ఒకప్పుడు క్రూరుడిగా ఉన్నాను, ఇప్పుడు కనికరం కలిగిన వాడిగా ఉన్నాను. ఒకప్పుడు మూఢుడిగా ఉన్నాను, ఇప్పుడు జ్ఞానం కలిగిన వాడిగా ఉన్నాను. ఒకప్పుడు పాపిగా ఉన్నాను, ఇప్పుడు నేను పరిశుద్ధుడిగా ఉన్నాను. ఒకప్పుడు తాగుబోతుకున్నాను, ఇప్పుడు నేను తాగుని జయించాను. ఇది క్రైస్తవ సాక్ష్యం. ఇది లేనివాడు క్రైస్తవుడు చెప్పుకోవడం సిగ్గుచేటు. యేసు ప్రభు నమ్ముకున్నానంటూ పాత జీవితాన్ని కొనసాగించేవాడు ప్రభు బిడ్డ కానే కాదండి. ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. నీ సాక్షిగా నన్ను చేయి నాయన. నేను ఎన్నో సంవత్సరాల నుంచి ఆలయానికి వస్తున్నాను, ఎన్నో సంవత్సరాలుగా బాప్తీసం పొందానని చెప్పుకుంటున్నాను, క్రైస్తవుణ్ణని పిలువబడుతున్నానే కానీ నా హృదయం మారలేదు నాయన. మారు మనస్సు అనుభవం నాకు లేదయ్యా. నా మనస్సు మార్చుయా. నా బండ గుండెను బద్దలుగొట్టు నాయన. నాకు విశ్వాసము దయచేయి తండ్రి. నేను నమ్మిన దేవుడు ఎంత గొప్ప దేవుడో నేను తెలుసుకోవడానికి సహాయం చేయి నాయన. మా విన్నపాలన్నీ నీ ముందు పరిచున్నామయ్యా. మా బాధలన్నీ నీకు చెప్పుకుంటున్నామయ్యా. మా ప్రార్థన ఆలకించేయేసయ్యా. ప్రార్థనలో ఏమేమి అడిగున్నారో అవి మీకు దొరికినవి అని నమ్మిన ఎడల అవి దొరుకును అన్నావు గనక నమ్ముచున్నాము నాయన. అవిశ్వాసము లేకుండా సహాయము చేయము. యేసు క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాజమండ్రి, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. చాలా కాలమైంది రాజమండ్రి రారా అని మీరు అనేకులు అడుగుతున్నందున, రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్న మీకందరికీ అనుకూలంగా ఉంటున్నందున, ప్రభుచితమైతే సెప్టెంబర్ 16 వన్ డే గెట్ టుగెదర్ను మీ కొరకు రాజమండ్రిలో సూర్య గార్డెన్స్లో ఏర్పాటు చేస్తున్నాం. రండి, ముఖాముఖిగా మిమ్మల్ని చూడడానికి, వ్యక్తిగతంగా మీకోసం ప్రార్థన చేయడానికి కూడా అవకాశం కలుగు చేయండి. దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం, ఆయన్ని ఆరాధిద్దాం, ఆధ్యాత్మికంగా దీవించబడదాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల నుంచి 10 గంటల వరకు 2 సెషన్స్ ఉంటాయి. మీరు 2 సెషన్లో ఉండగలిగితే చాలా సంతోషం. లేక ఏది మీకు అనుకూలమో ఆ సెషన్కు హాజరై ఆధ్యాత్మికంగా ఉజ్జీవించబడండి. చిరునామా గమనించండి, సూర్య గార్డెన్స్ ఫంక్షన్ హాల్, జవహర్లాల్ నెహ్రూ రోడ్, రాజమండ్రి. ఇంకా విషయమై మీకు వివరాలు కావాలంటే 9884700779 లేక 9884800779 అనే నెంబర్లకు మీరు కాల్ చేయండి, లేకపోతే వాట్సాప్ పెట్టండి. 9540417 కూడా మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టవచ్చు. తప్పకుండా మీకు వివరాలు తెలియజేయబడతాయి. మీ స్నేహితుల్ని, బంధువుల్ని కూడా పిలుచుకుంటండి. రాజమండ్రి, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న మీరందరూ వస్తారని ఎంతో ఆశ ఎదురు చూస్తున్నాం. మనందరం కలిసి మన ప్రభునామాన్ని మహిమపరుద్దాం. రండి, ఆశీర్వదించబడండి.